ఇవాటి అన్బాక్సింగ్ వీడియోలో మనం ఈ షార్ప్ క్యూనెట్ అనే ఎయిర్ ప్యూరిఫైయర్ అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ మనం దీని బాక్స్ మీద చూడవచ్చు. ఇంట్లో మనం పెంచుకునే పెంపుడు జంతువుల నుంచి వచ్చే దుర్వాసన, సిగరెట్ పొగ, గాల్లో ఉండే ఎలర్జిక్ పార్టికల్స్ నుంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మనకి రక్షణ అందిస్తుంది. ఇందులో మొత్తం 3 రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ది వచ్చేసి హెపా ఫిల్టర్, సెకండ్ది వచ్చేసి డియోడరైజింగ్ ఫిల్టర్, మూడోది వచ్చేసి ప్రీ ఫిల్టర్. ఇది ఒక స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట. అంటే దీన్ని మనం వైఫై ద్వారా కంట్రోల్ చేయొచ్చు. దీనికి సంబంధించి సపరేట్ యాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని నుంచి కూడా మనం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీన్ని కట్ చేసి ఓపెన్ చేయగానే పైన మనకి యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. ఈ యూజర్ మాన్యువల్ చదివి మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవచ్చు. అలాగే యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఈ వారంటీ కార్డు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనకు వారంటీ వర్తించాలంటే ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ థర్మోకోల్స్ కార్డు బయటికి తీసి అసలు ఇది ఎలా ఉందో చూద్దాం. ఇది చూడడానికి ఒక పెద్ద సైజ్ సూట్ కేస్ లాగా ఉంది. ఇప్పుడు దీని వెనకవైపు ఎలా ఉందో చూద్దాం. వెనకవైపు చూసుకున్నట్లయితే ఎయిర్ వెళ్ళడానికి కొన్ని వెంట్స్ లాగా ఇచ్చేశారు. ఇది ఫస్ట్ లెవెల్ ఫిల్టర్లో కూడా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన కంట్రోల్స్ని మనం ఎయిర్ ప్యూరిఫైయర్ పై భాగంలో చూడవచ్చు. పవర్ బటను, కనెక్ట్, ఆటో డిమ్ము, అలాగే ఆన్ ఆఫ్ అనే బటన్స్ మనం పైన ఉన్నాయి. ఇందులో ఆన్ ఆఫ్ బటన్స్ ద్వారా మనం మోడ్స్ని మార్చుకోవచ్చు. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ పైన మోడ్స్ మారి ఏ మోడ్ అయితే మీకు ఉందో ఆ మోడ్కి సంబంధించిన లైట్ అనేది మీకు వెలుగుతూ కనిపిస్తుంది. ఇందులో మనం ముందుగానే చెప్పుకున్నట్టు వెనకవైపు 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మనకి వెనకవైపు కనిపించే బ్లాక్ వెంట్, దానికి వెనకాల డియోడరైజింగ్ ఫిల్టర్ ఉంటుంది. దాన్ని కూడా దాటితే ఇంకా 3rd లేయర్గా హెపా ఫిల్టర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి పైది పార్ట్ బ్లాక్ వెంట్. ఈ లోపల ఉన్నది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి డియోడరైజింగ్ ఫిల్టర్. దీన్ని కూడా తీస్తే దాని వెనకాల హెపా ఫిల్టర్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ 3 తీసేస్తే లోపల ఒక ఫ్యాన్ లాంటి ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ థాయిలాండ్లో తయారైనట్టు మనం దీని వెనకాల చూడవచ్చు. అలాగే దీనికి సంబంధించిన వోల్టేజ్ వివరాలు, ఫ్రీక్వెన్సీ వివరాలు అవన్నీ దీని మీద ఇచ్చేశారు. దీని సీరియల్ నెంబర్ కూడా మనం దీని పైభాగంలో చూడవచ్చు. దీని సర్వీస్ సపోర్ట్కి సంబంధించిన నెంబర్ని కూడా దీని మీదనే ఒక స్టిక్కర్ లాగా ఇచ్చేశారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సర్వీస్ నెంబర్కి ఫోన్ చేసి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ టెక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సమయం తెలుగు. స్టే హోమ్, స్టే సేఫ్. బై బై.